రాష్ట్ర పర్యటనకు ప్రధాని మోదీగా వచ్చారా పార్టీ వ్యక్తిగా వచ్చారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. హైదరాబాద్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశంతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రధాని హోదాలో రేషన్ బియ్యంపై అబద్దాలు మాట్లాడడం బాధాకరమన్నారు. ఏ ఒక్క నిరుపేద సైతం ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా 96 లక్షల మందికి 6 కిలోలను రూపాయికి అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా పేదలను గుర్తిస్తూ 6.70 లక్షల కార్డులను అదనంగా జారీ చేశామని స్పష్టం చేశారు. పీయూష్ గోయల్ మనల్ని నూకలు తినండని చెప్పిన మాటలను గుర్తు చేశారు. బీసీ ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ఏదో మేలు చేస్తాడని వెనుకబడిన వర్గాలు ఎంతో ఆశగా చూశాయని అందరినీ నిరాశపరిచారని తెలిపారు. బీసీ మంత్రిత్వ శాఖ బీసీ జనగణనలపై నోరు మెదపకపోవడం దురదృష్టకరమని చెప్పారు. అనంతరం మహాత్మా జ్యోతిరాబు పులే 197వ జయంతి వేడుకల పోస్టర్లను మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, బి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు ఎగ్గ మల్లేశం, ఎల్ రమణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉత్సవ కమిటీ ప్రతినిధుల సమక్షంలో అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి రవీంద్ర భారతిలో నిర్వహించే మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను అందరూ హాజరై విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే జయహో నినాదాలతో ప్రాంగణం మొత్తం మార్మోగింది. ₹3 కిలో ఇస్తాం మీరు కొనుక్కోండి అని చెప్పేసి ద్వారా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ₹3తో ఇస్తే నిరుపేద, మీరు ₹3 ఇచ్చిన కూడా మేము ప్రభుత్వం నుంచి ₹2 భరించి ₹1కే మేము ఇప్పటివరకు ఇస్తున్నామా లేదా? మీరు ₹3 ఇస్తారు, 5 కిలోలు ఇస్తారు, కానీ మేము 6 కిలోలు ఇచ్చి రేషన్ కార్డుకు ప్రతికూలంగా నిరుపేదలు గుర్తించి అన్నం పెడుతున్నాం. ఎక్కడ మీ పీడిఎస్ మేము అందకుండా కూదబెట్టేది మీరు, నిరుపేదలు గుర్తించడం నిర్లక్ష్యం అయింది మీరు, పేదవారు అర్ధాకంతో పట్టుకోమని సగం సగం బియ్యించింది మీరు. ఈ రోజు నిరుపేదలే కాదు, మీ ఉత్తరప్రదేశ్ వాళ్ళకు కూడా బీహార్ వాళ్ళని కూడా అడుగుండా పెట్టి పీడిఎస్ పంపించే రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు బీసీ ప్రధానమంత్రి అన్నారు, బీసీ రాష్ట్ర పట్ల ఒక గురుకులాన్ని ఇస్తాడవచ్చు, ఒక బిడ్డలను చదివించవచ్చు అనుకున్నాం. ఈ రోజు దేశం మొత్తంలో లేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా వెనుకబడిన కుల బిడ్డలు 1,80,000 మంది విద్యార్థులు గురుకులంలో ఇప్పుడు చదువుతున్నారు. దేశం మొత్తంలో వేస్తే 90,000 మంది చదివించలేదు. దేశం మొత్తంలో ప్రధానమంత్రి గారు బీసీ ఉండగా బీసీ బిడ్డలు రెజిస్టర్ పాఠశాల చదువుకున్న వాళ్ళు కేవలం 90,000 మంది అయితే కేవలం తెలంగాణ రాష్ట్రంలో గారు ముఖ్యమంత్రి గారు వెనుకబడిన బిడ్డలు ఈరోజు 1,80,000 మంది గురుకులంలో చదివిస్తున్నారు. మా రాష్ట్రం గురించి మీరు మాట్లాడే ఎక్కడ ఉంటుంది? నూకలు తినమంటారు, పంట కొనరు, పీడిఎస్ బియ్యం మొత్తం ఇయ్యరు, రేషన్ కార్డ్స్ ఇవ్వరు, వెనుకబడిన కులాల బిడ్డలు చదువుదామన్నా చదివించే పరిస్థితి లేదు. మీరు ఈ రోజు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అభివృద్ధి అన్నారు కుటుంబం అంటారు, ఎస్ మా కుటుంబం కేసీఆర్ కుటుంబమే, తెలంగాణ మొత్తం మేమందరం కేసీఆర్ కుటుంబమే. మరి నీ కుటుంబం ఏంది? నీ కుటుంబం ఆదాని కుటుంబం. ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, నిజంగా అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటే అస్సాం ముఖ్యమంత్రి గురించి ఈ రోజు నారాయణ రాణ వారు సిబిఐ కేసులు ఏమైనా ఒకసారి చెప్పండి. ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇంతవరకు ఏమైనా ఒక్క కేసైనా మీరు రిజిస్టర్ చేశారా? అంటే బీజేపీ గర్వంగానే కొత్త టోటల్ గా వాషింగ్ సర్వీ లేక చేసుకున్న పరిస్థితి వచ్చింది. మీరు కుటుంబం గురించి మాట్లాడుతున్నారు, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఏమని ఉందా? ఈ రోజు మా మీద సిబిఐ కేసులు పెడుతుంది, ఈడీ కేసులు పెడుతుంది, మరి బీజేపీల మీద ఎందుకు పెట్టే పరిస్థితి లేదు? అంటే కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప ఏం లేదు.